విజయవాడలో ఎండలు మండిపోతున్నాయి వడగాలి ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు రాష్ట్రంలో ఎండలు అల్లాడిస్తున్నాయి ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే విజయవాడలో కూడా ఎండలు టారెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సూర్యుడు ఉగ్ర రూపాన్ని అయితే చూపిస్తున్నాడు అయితే ఇలాంటి ఎండల్లో కూడా తమ వృత్తి ధర్మంలో భాగంగా ఉద్యోగ ధర్మంలో భాగంగా విజయవాడ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వారితో మాట్లాడడం ఎలాంటి పరిస్థితి ఉంది అనేది సార్ ఏ విధంగా అనిపిస్తుంది ఈ ఎండలు ఇవే చూస్తాం ఎండలు చాలా దారుణంగా ఉన్నాయండి బాగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉండి చెమట పట్టేసేసి బాడీలో ఉన్న వాటర్ అంతా పోయి బాగా నీరస పడిపోతున్నాం చాలా హాట్గా ఉన్నది చాలా వాతావరణం చాలా దారుణంగా ఉంది ఈ బందర్ల రోడ్ అనేది విఐపీ మూమెంట్ ఉంటుందండి మినిస్టర్ గారు అయితే అండి అలానే సిపి గారు ఉన్నారు డీజీ గారు ఉన్నారు చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు రాజభవన్ ఉంది అలా ఈ బందర్ రూట్లో విఐపీ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది అలానే ఆఫీస్కి రావాలన్నా పోవాలన్నా హైకోర్టుకి వెళ్ళాలన్నా సెక్రటరీకి వెళ్ళాలన్నా ఈ యొక్క బందర్ రోడ్ని యూజ్ చేస్తున్నారు ఎంజీ రోడ్ అంటారు దీన్ని యూజ్ చేయడం వల్ల ట్రాఫిక్ హెవీగా ఉంటుంది అయితే మా సిబ్బంది కూడా ఈ సిపి గారు మాకు ఈ సిగ్నల్ పాయింట్లలో ప్రతి సెంటర్లో కూడా సిగ్నల్స్ పాయింట్ పెట్టారు కాబట్టి మెన్ని ఆ సిగ్నల్స్ పాయింట్స్ దగ్గర వేసి షిఫ్ట్ వైజ్గా వేసి దాన్ని మేము కంట్రోల్ చేస్తున్నామండి మా ఏసీపీ డీసీపీ గారు కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాం మేమందరం కూడా మెంతకు ఉద్యోగాలు అందరం 4-4 గంటలు షిఫ్ట్ చేయడం వలన మెన్ను మేమందరం కూడా సక్రమంగా డ్యూటీలు చేయగలుగుతున్నాం మా యొక్క సిపి గారు ఈ మెన్ యొక్క వెల్ఫేర్ నిమిత్తం వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చారు వాటర్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ ఇచ్చారు కళ్ళజోడు క్యాపు అలానే బ్యాగులు కూడా ఇచ్చారు సప్లై చేశారు అవన్నీ కూడా వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకుంటున్నారు ఎంత వాతావరణం మా భయంకరంగా ఉన్నా దారుణంగా ఉన్నా దాన్ని తట్టుకునేటట్టు మా యొక్క సిబ్బందిని మా సిపి గారు మా అధికారులు అప్రమత్తం చేసి వాళ్ళని అలర్ట్ చేశారు కాబట్టి ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం సైడ్ రెస్ట్ తీసుకోమని కూడా మేము చెప్పడం జరుగుతుంది ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రం పాయింట్లో ఖచ్చితంగా ఉండి ఉద్యోగం చేస్తున్నామండి ఈ యొక్క ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవన్నీ ఇవ్వటం వల్ల కూడా కొంత వేడిని తట్టుకోవడానికి మాకు శక్తి ఉంది మేము ట్రైనింగ్లో కూడా అలా మాకు ఇస్తారు రెండోది కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు కూడా మేము ఎదుర్కొన్నాం ఏ పరిస్థితుల్లో అయినా సరే మేము ప్రజలకి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి యువత అర్థం చేసుకోవాలి ఈ ఎండల వాతావరణం బాగోలేదు ఈ బాగోలేని పరిస్థితుల్లో మీరు అనవసరంగా ఈ యొక్క ట్రిపుల్ రైడింగ్ రావడం అనవసరంగా సింగిల్ కూడా బండి సరదా తిరగడానికి రోడ్ల మీకు వస్తున్నారు దయచేసి అర్థం చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అనవసరంగా రోడ్ల మీకు రావద్దు వాతావరణం వల్ల మీరు దెబ్బతినొద్దు మీరు రావడం వల్ల మేము కూడా మీ యొక్క మిమ్మల్ని పట్టుకొని మీకు ఫైన్ లేట్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి అత్యవసరమైతే రండి ఆ అత్యవసరమైన వచ్చేటప్పుడు కూడా దానికి సంబంధించిన వెహికల్ నడిపేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్లు కన్సర్న్ డాక్యుమెంట్ అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని మీరు రావాలి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు క్యాపు కళ్ళజోడు కూడా పెట్టుకోమని మా పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తాను విజయవాడలో నడి నెత్తి మీదకు ఎండ వస్తుంది విపరీతమైనటువంటి వేడి వడగాల్పుల్లో కూడా ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు సిపి ఆదేశాల మేరకు మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రికాషన్స్ తీసుకుంటూ కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సమస్యలు పడిపోకుండా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త తీసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో విద్యార్థులు యువత ఉన్నారో పని లేకుండా అత్యవసర వర్క్స్ లేకుండా బయటకు రావద్దు ఎట్టి పరిస్థితుల్లో వచ్చి ట్రాఫిక్ సిబ్బందికి ఇబ్బంది కలిగించొద్దని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వీడియో బాలు మహేంద్ర తోమర్ సాక్షి టీవీ విజయవాడ